అందరికీ నమస్కారం. సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు. ఈరోజు చైర్మన్ గారు, మరి వైస్ చైర్మన్ గారు, మరియు పోతిరెడ్డిపల్లిలో గతంలో సర్పంచ్ చేసేంత అనుభవం ఉన్నటువంటి విజేందర్ రెడ్డి గారు, మరియు చైర్మన్ విజయలక్ష్మి గారు, మరియు యొక్క కౌన్సిలర్, 33వ వార్డులో ఉన్నాం ఆ కౌన్సిలర్ నాగరాజ్ గౌడ్, అదేవిధంగా మా కమిషనర్ గారు సతీష్ చంద్ర గారు, మరియు పిఈ గారు, పీపీఓ గారు, అందరం కలిసి కొత్త కమిటీ సభ్యులతోటి పట్టణ ప్రగతిలో భాగంగా వాడ కూడా తిరగడం జరిగింది. దీంట్లో మేజర్గా మున్సిపాలిటీ నుంచి చేయాల్సింది ఉన్నప్పటికీ పబ్లిక్ అవేర్నెస్ అనేది ముఖ్యం, ప్రజల అవగాహన. ఇప్పుడు చేస్తాం, కానీ ఈ పట్టణ ప్రగతి అనేది ఒక డ్రైవ్ లాగా కాకుండా కంటిన్యూస్గా జరగాలి. ముఖ్యంగా ప్రజలకు అవగాహన కలిగించాలి. ఈ చెత్త అనేది ప్రతిరోజు శానిటేషన్ చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా జనరల్గా ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కానీ ఉన్నటువంటి ఇండ్ల వాళ్ళు కానీ చెత్త బండి సమయానికి రాలేదనో, లేకపోతే అతనికి ఇవ్వాల్సిన డబ్బు ఎందుకు ఇవ్వాలనో ఉద్దేశంతో ఓపెన్ ప్లాట్స్లో, ఓపెన్ డ్రైనేజీలలో వేస్తున్నారు. అదే సకల సమస్యలకు కారణమవుతుంది. 3-4 అపార్ట్మెంట్స్ మధ్య, 3-4 ఇళ్ల మధ్య ఒక ఓపెన్ ప్లాట్ ఉందంటే అది డంప్ యార్డ్గా మారుతుంది. అందుకనే చైర్మన్ గారు మరి కమిషనర్ గారు కలిసి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఇవ్వటమే కాకుండా వాళ్ళని పూర్తి స్థాయిలో శుభ్రం చేసుకోవాలని, లేదా మున్సిపల్ నుంచి చేస్తే మాత్రం అయిన ఖర్చుకి డబల్ అవుతుందని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు, అన్నీ కూడా శుభ్రపరుస్తున్నారు. ఇప్పుడు శుభ్రపరిస్తే సరిపోదు, తర్వాత కూడా వాళ్ళ ఓపెన్ ప్లాట్స్ శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. దానికి చిన్న కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోవడం వాళ్ళ శక్తి మేరకి, అదేవిధంగా అక్కడ చిన్న మొక్కలు, పెద్ద మొక్కలు పెంచాలంటే మేము ఫర్దర్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటామని చెప్తారు. దాని ప్లేస్లో లక్ష్మీ తులసి కానీ ఇతరత్ర మస్కిటో రిపెల్లెంట్ ప్లాంట్స్ పెట్టుకోమని సలహా ఇవ్వడం జరిగింది. దానికి మున్సిపల్ నుంచి కూడా గ్రీన్ ప్లాన్లో మేము వాళ్ళకి సహకారం చేస్తామని చెప్పడం జరిగింది. దాని ద్వారా రేపొద్దున ఎప్పుడన్నా కట్టుకోవాలన్నా కానీ చిన్న చిన్న మొక్కలు కాబట్టి దాన్ని రిమూవ్ చేసి కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. పెద్ద పెద్ద వృక్షాలను తొలగించకుండా ఇదొక ఉపాయం వాళ్ళకి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకి ఈ కాలనీ మధ్యలో కూడా పార్క్ ప్లేస్ ఉన్నాయి. ఆ పార్క్ ప్లేస్ని కూడా చిన్న వాకింగ్ ట్రాక్ వేసుకొని అదేవిధంగా మొక్కలు పెట్టుకున్నట్లయితే ఆ మహిళలు కానీ వృద్ధులు కానీ, తర్వాత మొత్తం ఉన్నటువంటి ఆరోగ్యం పట్ల స్పృహ కలిగినటువంటి సమాజం ఉంది, వారందరూ కూడా ఉదయం వాకింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి, ప్రతి కాలనీలో ప్లేసులు ఉన్నాయి, వాటిని అన్నింటి కూడా డెవలప్ చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా పట్టణానికి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా చేయాల్సిన అవసరం. దానికి కూడా చైర్మన్ గారు మరియు కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు అందరం కలిసి స్థలాన్ని గుర్తించే పనిలో పడ్డాం. డెఫినెట్గా గజ్వేల్ తరహాలో ఒక వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఇక్కడ నిర్మాణానికి స్థలాన్ని గుర్తించి ఇమ్మీడియట్గా ప్రతిపాదనలు పంపించడానికి వారంలోనే ప్రయత్నం చేస్తాం. అంతే, ప్రజలకి విజ్ఞప్తి ఏంటి అంటే మీకు బాధ్యత ఉంది. మీరేసిన చెత్త వల్ల దోమలు పెరిగి తద్వారా మీ యొక్క ఆరోగ్యానికి హానికరమై ప్రమాదకరమైనటువంటి వ్యాధులు, డెంగ్యూ, చికెన్ గున్యా, స్వైన్ ఫ్లూ లాంటి వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి చెత్త మన ఇంటి పక్కన కాదు కదా, ఎక్కడో వేసి వచ్చామని అనుకోకండి. డెఫినెట్గా చెత్త బండి వాళ్ళకి మీరు చెత్తను అందించండి. దాని ద్వారా మీ మోరీలన్నీ కూడా సాఫ్గా ఉంటాయి, ఓపెన్ ప్లాట్ కూడా కళకళలాడుతూ మొక్కలతో ఉంటాయి, చెత్త ఎక్కడా కూడా కనపడినటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళన్నీ కూడా డంప్ యార్డ్కి తరలించాలి. కమిషనర్ గారు కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వెహికల్స్ పెంచండి, పెంచేసి ప్రతి వార్డు కూడా డెఫినెట్గా ఆల్టర్నేట్ డే అయినా తడి చెత్తను తీసుకోవడానికి ప్రొవిజన్ ఇవ్వండి. డంప్ యార్డ్లో అది ఎరువుగా మార్చండి అని చెప్పడం జరిగింది. డంప్ యార్డ్ సమస్య కూడా సంగారెడ్డి తీరింది. కాబట్టి ఆ డంప్ యార్డ్ కూడా త్వరితగతిన కాంపౌండ్ వాల్ నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పి కమిషనర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంటనొక్కడం మర్చిపోకండి.